సార్ మామూలుగా మా ఊరి దగ్గరే ఉంటారు సార్ ఒక అబ్బాయి, మీ ఇంటర్వ్యూస్ డైలీ చూస్తూ మీతో మాట్లాడాలనుకున్నాడు ఒకసారి. హలో శివ గారు, చెప్పండి. సునిశిత్ సార్ తో మాట్లాడతామనేసరికి కాల్ చేశాను, ఇంటర్వ్యూలోనే ఉన్నాము. అవునండి. లేదు లేదు, ఫ్రాంక్ కాదండి. మీరు మాట్లాడాలని ఒక 2 మంత్స్ గా అడిగారు కదా లాస్ట్ టైం, మేము చేయలేకపోయాము. ఈసారి అందుకోసమే మీకోసమనే చేసాం. హలో, అదో సారే శివ గారు. సార్ మీరు హీరో సునిశితేనా? అవునండి, హీరో సునిశిత్. అవునండి, అదే వెంకటేష్ గారు చెప్తున్నారు అన్నమాట, మీకు అభిమానం ఉన్నారు మా ఊరు దగ్గర, మా విలేజ్ అని చెప్పేసి అన్నారు. అవును సార్, అవును సార్. ఏం చేస్తున్నారండి? ఏం లేదండి, ఇప్పుడు ఊరికే సండే కదా, అలా ఊరికే కూర్చోన్నాము. ఓకే ఓకే. సో ఎక్కడండి మీది? కడప డిస్ట్రిక్ట్ అండి. కడప డిస్ట్రిక్ బాలీవుడ్ పోయాను. బాలీవుడ్ పోతే అక్కడ మీరు 2-3 సినిమాలు తీసేశారు. హాలీవుడ్ పోతే ఆడికి వస్తాయి. కడప అంటే కర్నూలు దగ్గర కదండి? అవును సార్. ఈ రోజు మార్నింగ్ కాల్ చేశారు కర్నూలు నుంచి ఫ్యాన్స్. వాళ్ళు జరిగింది కదా, వాళ్ళు వస్తామన్నారు అనమాట, ఈ వీక్ లో కలుస్తామన్నారు హైదరాబాద్ వచ్చి. కలిసింది కదా సార్, ఇద్దరికి మీకు ఏదో ఒకటి జాయిన్ చేయాలి మేము. సినిమా చేద్దాం సార్? చేద్దామండి, డెఫినెట్ గా చేద్దాం. కాదు, 1 నెల ఒక్కడే సమయంలో సార్ షూటింగ్ చేసేటప్పుడు మీకు ఏదో, మీరు ఏదో ఆటోగ్రాఫ్ కోసం వెళ్ళారు ఏదో చెప్పారు కదా. అప్పుడు నేను పడిపోయినా అనమాట. ఓకే, అది ఫోటో వాట్సాప్ లో ఫోటో పెడతా, నెంబర్ అయిపోయింది మీకు. యా ఓకే ఓకే ఓకే, అది డిలీట్ అయిపోయింది అయితే. ఓకే ఓకే. ఇంకండి, కడపలో ఎట్లుంది సిచువేషన్? ఫ్యాన్ మీట్ పెట్టాలనుకుంటున్నారంటండి సార్, ఫ్యాన్స్ అడుగుతున్నారు మీటింగ్ పెట్టమని. డిస్ట్రిక్ట్ వారీగా అడుగుతున్నారన్నమాట ఫ్యాన్స్. లేదండి, మీరేమైనా మీ ఊరికి వస్తే ఆహ్వానిస్తారా అనేసి. మామూలుగా ఇన్ని సినిమాల్లో సార్ ని సెలెక్ట్ అయిన తర్వాత, కొన్నిటిలో ఏకంగా డాన్సులు చేసిన తర్వాత, కొన్ని సాంగ్స్ కి యాక్ట్ చేసిన తర్వాత కూడా తీసుకుంటామండి. మీ ఫ్యాన్స్ అంతా కలిసి కోర్టుకి వెళ్ళాలనుకుంటాం, హైకోర్టుకి. ఓకే, ఎక్కడండి? ఆంధ్రప్రదేశ్ లోనా హైదరాబాద్ లోనా? అది ఢిల్లీలో అండి. ఢిల్లీలో కామెడీ చేస్తున్నారండి? ఢిల్లీలో సుప్రీంకోర్టు అండి. సుప్రీంకోర్టు ఏదుంటే అది హైకోర్టు కూడా లోకల్ గా ఉంటది అంటే, ఎవ్రీ స్టేట్ కు ఉంటది హైకోర్టు. ఓకే, మీతో అప్పుడు సార్ తో మీకు ఎప్పుడైనా పరిచయం ఉండేదా అండి? మీరు ఎప్పుడైనా కలిసారా సార్ అప్పుడు షూటింగ్ చేశానండి? బాలీవుడ్ లో ఒకటి చేశాను, హాలీవుడ్ లో ఒకటి చేశాను. సో మీరు ప్రెసెంట్ బిజినెస్ ఏమైనా చేస్తున్నారా ఫిల్మ్ ఇండస్ట్రీ? లేదు సార్, బిజినెస్ సార్, రాబిట్ ఫిల్మ్. ఓకే ఓకే.
అదే మానేసుకున్నాను సార్, ఇండస్ట్రీకి వద్దు, మిమ్మల్ని వేశారు మిమ్మల్ని ఆడుతారని తప్పించుకోలేక వచ్చేసాను సార్. యాక్చువల్ గా నేను కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నాను అన్నమాట. ఓకే, సో ఏం జరుగుతుంది అంటే ఇండస్ట్రీలో అదే అదే అయితే చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇక ఈ సినిమా తిప్పలు పడలేక అన్నా మా వల్ల అవ్వట్లేదు అన్న ఇక ఫిల్మ్ ఇండస్ట్రీ వదిలేస్తున్నా వదిలేసి నేను ఇక బీటెక్ డిగ్రీ చేశాను దాని మీద ఏదైనా జాబ్ వస్తే చేసుకుంటా అని చెప్పేసి చాలా మంది అంటున్నారు అనమాట. అలా అంటే అంటే ఫ్యాక్ట్ ఏంది అంటే జనాభా పెరిగిపోతుంది కదా, సో జనాభా పెరిగిపోతుంది, ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేసే పీపుల్ కూడా పెరుగుతున్నారు, సో అలా అవకాశాలు అనేవి తగ్గిపోతున్నాయి, అవకాశాలు తగ్గిపోతున్నాయి అన్నమాట. సో అలా కొంతమందికి అన్యాయం జరుగుతుంది, సో ఇక నేను పోరాటం చేసేది కూడా దానికోసమే. టాలీవుడ్లో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి న్యాయం జరగాలనే నేను పోరాటం చేస్తున్నాను. సరే ఓకే అండి. చెప్పండి ఇంకేమైనా చెప్పారని చెప్పండి. ఫస్ట్ టైం నేను హీరోతో మాట్లాడుతున్నాను కాసేపట్లు, నాకేదో ఎక్సైట్మెంట్ లో నాకేమో అర్థం కావట్లేదు. సార్ ఎప్పుడు ఫ్యాన్ మీటింగ్ ఎప్పుడు పెడతారు సార్? నేను ఈ లాక్డౌన్ జూలై 31st అంటున్నారు కదా, సో నేను ఆగస్ట్ 1st రోజు పెట్టాలని అనుకుంటున్నాను ఫ్యాన్ మీటింగ్. ఓకే సార్, సో అదే లాక్డౌన్ తర్వాత అయితే అందరికి సేఫ్ కదా. మీరు ఇన్ని చేశారు అదే ఈ 2015-14 నుంచి అన్ని రకాలు అట్లా చేశారు అంటే కరోనా మందు కూడా కనుక్కోలేకపోయారు సార్ మీరు? లేదండి, ఆల్రెడీ సైంటిస్ట్లు కనుక్కున్నారు కరోనా వ్యాక్సిన్ వచ్చేసి. అదే సార్, ఇన్ని ఇన్నిట్లోనూ మీ చెయ్యి ఉంది, ఇప్పుడు కరోనా ఇంతసేపు ఇంతమంది మీ ముందర కళ్ళ ముందరా? ఆల్రెడీ వ్యాక్సిన్ వచ్చిందండి, కరోనా వ్యాక్సిన్ వచ్చేసిందండి ఆల్రెడీ. కాకపోతే అది కొన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో మాత్రమే అవైలబుల్ ఉంది ఆ కరోనా వ్యాక్సిన్ అనేది. సో ఇప్పుడు మామూలుగా మీరు ఏ హాస్పిటల్ కి వెళ్ళినా కూడా COVID-19 ముందు రాకుండా వేసుకున్నదనికా సార్? అవునండి అవునండి అవునండి. ఇప్పుడు వ్యాక్సిన్ అంటేనేమో రాకుండా వేసుకునేది, అండ్ కరోనా వచ్చినాక కూడా ట్రీట్మెంట్ ఉందండి అది తగ్గడానికి. యా ఇప్పుడు మీరు ఏ హాస్పిటల్ కి వెళ్ళినా కూడా ఏ డాక్టర్ ని మీట్ అయినా కూడా చెప్తారు వాళ్ళు కరోనాకి. నా పేరు అవసరం లేదు, ఇట్లా COVID-19 కి ట్రీట్మెంట్ ఉందా అని చెప్పేసి అడగండి, ఉందని చెప్తారు ఏ డాక్టర్ అయినా కూడా. సార్ బిజీగా ఉన్నారండి ఇంటర్వ్యూలో, త్వరగా కానివ్వండి. హలో 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 చెప్పండి. హలో హీరో సునిసిత్ గారండి? యా అవునవును. అన్నా నేను మీకు పెద్ద ఫ్యాన్ అన్నాను నేను మీకు నిజంగా. ఓకే ఓకే, మీ పేరండి? నా పేరు చక్రవర్తి. చక్రవర్తి, యా ఓకే. చూస్తుంటారా? చూస్తుంటారా? ఇంటర్వ్యూ చూస్తాను. మీ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా? యా అవునండి అవును. దాంట్లో వీడియోస్ కూడా, యా కవర్ సాంగ్స్ ఉన్నాయి కొన్ని, చాలా బాగా చేస్తారు. ఆ బ్యాక్ గ్రౌండ్ డైలాగ్ డెలివరీ, యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆ టైమింగ్ అసలు టెంపర్ మూవీలో డైలాగ్ చెప్పారండి సార్, అది మీకు ఏమనిపించింది సార్? టెంపర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తారు కదా ఒక డైలాగ్, సో అది ఉందన్నమాట అది యూట్యూబ్ ఛానల్లో. ఎలా అనిపించింది డైలాగ్ అని? అక్కడ పూరి జగన్ తప్పు చేశాడు. అదే అండి, మిమ్మల్ని తీసుకోవాల్సింది అక్కడ మా దగ్గర ఒక స్టోరీ ఉంది సార్, మీరు చేస్తారంటే చేద్దామండి, డెఫినెట్ గా చేద్దాం. నా దగ్గర ప్రొడ్యూసర్స్ ఉన్నారండి, నా దగ్గర దుబాయ్ నుంచి ఉన్నారు మహబూబ్ గారు అని, అండ్ సింగపూర్ నుంచి రాజేష్ గారు అని ఉన్నారు. కొంతమంది ప్రొడ్యూసర్స్ కాంటాక్ట్ అయ్యారనమాట నా దగ్గర ఉన్నారు. ప్రొడ్యూసర్ గురించి మీరేం టెన్షన్ పెట్టుకోకండి, మంచి స్క్రిప్ట్ ఉంటే మనము ఇంప్లిమెంట్ చేద్దాం మూవీ. కానీ ఫ్యాన్స్ అయితే మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటారు సార్. థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ. సో నేను యాక్చువల్ గా ఈ అంటే ఈ యాక్చువల్ ఇప్పుడు తిరుపతి అటు లాక్డౌన్ ఉంది కదా, తిరుపతి అటు రావాలని అనుకుంటున్నాను, ఈ లాక్డౌన్ వల్ల వెళ్ళట్లేదు అన్నమాట.
ఒక్కసారి మిమ్మల్ని తెర మీద చూసి చచ్చిపోవాలనిపిస్తాను సార్. సినిమా చూస్తా చూస్తా ఊపిరి అలా వెళ్ళిపోవాలి, జ్యోతి లాగా అలా పైకి వెళ్ళిపోవాలి. అప్పుడు నాకు ఏం చేయాలి అర్థం కాదు, మళ్ళీ అప్పటి నుంచి టెంపర్ మూవీ చూడబోతు మిమ్మల్ని ఆ డైలాగ్ మీరు చెప్తుండగా చూసి టెంపర్ మూవీ చూడడానికి నాకు అసలు మనసే రాలా సార్. ఎంత చూసినా ఇంటే కనబడలేదు అక్కడ సునిసిత్ హీరో ఇంటే బాగుండు అని అదే ఆలోచనతో చూస్తూ ఆ టెంపర్ మూవీ డైలాగ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా చూసారంట అండి. చూసి నాకు ఇప్పుడు అప్కమింగ్ మూవీలో ఒక రోల్ ఆఫర్ చేశాడు అనమాట. జనఎన్టీఆర్ గారు ఆఫర్ చేశారు రోల్, సో మీట్ అవుదాం అని రమ్మన్నారు ఆఫీస్ కి. సో నేను వస్తాను నెక్స్ట్ వీక్ వస్తానని చెప్పాను అనమాట. ఎందుకు సార్ మన రోల్స్ డైరెక్ట్ హీరోనే మన మూవీ మనం చేద్దాము, దానిలో గెస్ట్ రోల్ అలా అనమాట చెప్పండి వాళ్ళు కూడా డేట్స్ ఎవరైనా సొంత మూవీ చేసుకుంటారా అని చెప్పండి రోల్ అది అన్ని డైరెక్ట్ హీరో అని చెప్పండి సార్. ఓకే ఓకే సరే అండి, సరే ఓకే ఓకే అండి, ఓకే బాగా అంత మంచి అండి. ఓకే సార్ రైట్ అండి. సరే అండి సార్ బిజీగా ఉన్నారు ఇంటర్వ్యూలో ధన్యవాదాలు సార్ మీకైతే. అయ్యో కంపల్సరీ చేయండి మన ఫ్యాన్స్ తో మనం మాట్లాడాలి కదా అన్నారు అన్నమాట. తప్పకుండా సార్ తప్పకుండా సార్ ఉంటానండి. కడప నుంచి చాలా మంది కాల్ చేస్తున్నారు ఫ్యాన్స్. వెల్కమ్ టు ఎథిక్ టీవీ ఛానల్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎథిక్ టీవీ ఛానల్, లైక్ ద వీడియోస్, షేర్ ద వీడియోస్ అండ్ కమెంట్స్ మంచిగా పెట్టండి ఇంటర్వ్యూస్ చూసి.